విచిత్రంగా ఉన్న ఓ రెండు ప్రాణులు యూరప్ దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి పాము కప్ప ఈ రెండు జీవులు ప్రపంచానికి ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఎనభై ఏడు కోట్ల రూపాయలకు పైగా నష్టాన్ని కలిగిస్తున్నాయట ఇది ఓ అధ్యయనం తేలిన విషయం ప్రపంచ వ్యాప్తంగా తెగుళ్ల వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని అంచనా వేసే శాస్త్రవేత్తలు ఈ ఆసక్తికరమైన విషయాన్ని గుర్తించారు కేవలం ఈ బుల్ ఫ్రాగ్ కప్ప బ్రౌన్ ట్రీ పాము జాతులు మాత్రమే మిగతా అన్ని జీవాల కన్నా ప్రపంచ ఆర్థికానికి అధికంగా హాని కలిగిస్తున్నాయని కనుకున్నారు నోరు లేని వాటిపై మనకు కొంచెం జాలు ఉంటుంది పాపం అవి ఏం చేస్తాయిలే అని లైట్ తీసుకుంటాం పాములైతే నోరు లేకున్నా డేంజర్ వీటి విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండాలి కానీ కప్పలకి ఎవ్వరూ భయపడరు అసలు ఏం చేయలేవు కూడా అరవడం తప్ప కానీ రెండింటి వల్ల ఏకంగా పదహారు బిలియన్ల డాలర్ల నష్టం వచ్చిందంటే నమసక్యం కావడం లేదు కదా అయినా వాటి వల్ల ఎలా అంత నష్టం వచ్చింది ఇంతకీ అవి ఏం చేశాయి వీటి వల్ల ముప్పై నాలుగేళ్లుగా గ్లోబల్ ఎకానమీకి భారీ నష్టం ఎలా వాటిల్లిందే ఈ షాకింగ్ విషయాన్ని అమెరికన్ శాస్త్రవేత్తలు ఓ అధ్యయనంలో తేల్చారు అమెరికన్ బుల్ ఫ్రాగ్ చెక్క తిరగాడే బ్రౌన్ ట్రీ స్నేక్ కారణంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం వరకు జరిగిన నష్టాన్ని వారు సుమారుగా అంచనా వేశారు సర్వే కోసం విస్తృతంగా పర్యటించి అపారమైన సమాచారాన్ని సేకరించారు ఆపై వాటిని అనలైజ్ చేయగా అసలు విషయం బోధపడింది బ్రౌన్ ట్రీ స్నేక్ లు ఏకంగా పది పాయింట్ మూడు బిలియన్ డాలర్ల విలువైన నష్టానికి కారణమని తేలింది వీటికి ఉండాల్సిన సహజ శత్రువు లేకపోవడంతో అనేక పసిఫిక్ దీవుల్లో అవి అదుపు లేకుండా వ్యాపిస్తున్నాయి అయితే వ్యామ్లో గత శతాబ్దంలో యుఎస్ మెరైన్లచే సరీ సర్పాలు ప్రవేశించినట్లు చెబుతున్నారు బ్రౌన్ ట్రీ స్నేక్లు ఈ ప్రాంతంలోనే విద్యుత్ పరికరాలపై పాకుతూ ఆ పరికరాలు షార్ట్ సర్క్యూట్ అయ్యేందుకు కారణమవుతున్నాయి దాంతో అవి పనిచేయకుండా పోతున్నాయి ఈ పాములు విద్యుత్ తీగలపై జారి పడుతూ షార్ట్ సర్క్యూట్ అవుతూ భారీ ఎత్తున విద్యుత్ కోతలకు బ్రౌన్ ట్రీ స్నేహిక్ వల్లే కేవలం ఒక్క వేల ఐదు వందల డెబ్బై కోట్ల నష్టం వాటిల్లిందని సైంటిఫిక్ రిపోర్ట్ లో శాస్త్రవేత్తలు తెలిపారు పసిఫిక్ దీవుల్లో ఈ పాములు వెచ్చలు విడిగా తిరుగుతూ ఉంటాయి ఎక్కడ వెతికినా జీవ జీవాం అంటూ తిరుగాడుతూ కనిపిస్తాయి రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికన్లు ఏ పాములను ఇక్కడ వదిలారని సమాచారం అయితే రెండు మిలియన్లకు పైగా అంటే ఇరవై లక్షలకు పైగా బ్రౌన్ ట్రీ పాములు వ్యామ్ అనే ఈ ఫస్పిక్ ద్వీపంలో ఉన్నట్లు అంచనా ఇకపోతే బ్రౌన్ అండ్ గ్రీన్ ఫ్రాగ్ల సంగతి చూతా ఈ కప్పలు ఉభయచరాలుగా ఉంటాయి అంటే నేల మీద నీటిలోనూ జీవిస్తాయి ఇవి కనిపించిన ప్రతి దాన్ని ఆహారంగా స్వీకరిస్తాయి అమెరికన్ బుల్ ఫ్రాగ్ తమ జాతికే చెందిన ఇతర కప్పలను కూడా తింటుంది యూరప్ లో వేగంగా పెరుగుతున్న అమెరికన్ బుల్ ఫ్రాగ్ల సంతానోత్పత్తిని నిరోధించడానికి ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా ఉండేందుకు ఖరీదైన పటిష్టమైన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది మీకు తెలుసా ఈ కప్పల వ్యాప్తి నియంత్రించడానికి అధికారులు అక్కడి చెరువులకు ఖరీదైన ఫ్రాగ్ ప్రూఫ్ ఫెన్సింగ్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఈ కప్పలు ముప్పై సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి అరకిలో బరువు వర్కుంటాయి కప్పలు తప్పించుకోవటానికి నిరోధించడానికి ఐదు చెరువులకు వేసిన కంట్రీ కోసం జర్మన్ అధికారులు రెండు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు ఖర్చు చేసినట్టు ఒక పాత ఈయో అధ్యయనం పేర్కొంది ఇది ఒక ఉదాహరణ మాత్రమే అలా యూరోపియన్ దేశాలన్నింటిలో ఈ ఫెన్సింగ్ కార్యక్రమాలు సర్వసాధారణంగా జరుగుతున్నాయి వీటికి కూడా సహజ శత్రువు లేకపోవటంతో స్వేచ్ఛగా వ్యాప్తి చెందాయి కోకీ ఫ్రాగ్ అనే మరో కప్ప జాతి కూడా విభిన్న తరహాలు ఆర్థికంగా నష్టం కలిగిస్తుందని తెలిసింది అవి చేసే శబ్దాల కారణంగా సమీప ప్రాంతాల్లోని భూములు కొనటానికి ఎవరూ ముందుకు రాకపోవటంతో ఆస్తుల విలువ పడిపోయినట్లుగా చెబుతున్నారు ఈ క్రేజీ ఫ్రాగ్ల కారణంగా ఎంతో నష్టపోవాల్సి వస్తుందని అందుకే వీటి పెరుగుదలను అరికట్టాలని పరిశోధకులు అంటున్నారు సో ఈ రెండు మూగ జీవాల వల్లే పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇంత భారీగా నష్టం జరిగింది ఈ జాతుల వల్ల దీవుల్లోని పర్యావరణ వ్యవస్థకు మరింత హాని కలుగుతుందని భావిస్తున్నారు స్థానిక జంతువులు జీవజాలానికి కూడా ఇవి ముప్పును కలిగిస్తాయని అధ్యయనంలో తేలింది నిజానికి కప్ప పాము రెండు విరుద్ధ జాతులు కప్ప కనిపించగానే లొట్టలేస్తుంది ఎప్పుడు దానిని నోట్లో వేసుకుందామా అని చూస్తుంది అందుకే కప్పలు ఉన్న చోట పాములు ఎక్కువగా ఉంటాయంటారు కానీ రెండు ఒకే చోట లేకపోవటమే ఈ రెండు జాతులు విస్తారంగా పెరగడానికి దోహదం చేసింది సైంటిఫిక్ రిపోర్ట్స్లో ప్రచురించబడిన పరిస్థితుల ప్రకారం లిదోబేట్స్ కాటేస్ బియానస్ అని పిలిచే కప్ప యూరప్లో బాగా కనిపిస్తుంది ఇది అన్ని కప్పల కంటే కాస్త డిఫరెంట్గా గోధుమ లేదా ఆకుపచ్చ రంగులో ఉంటారు ఈ కప్ప రెండు పౌండ్ల బరువు ఉంటుంది ఈ కప్ప ఐరోపాలో అత్యధిక నష్టాన్ని కలిగించిందని పరిశోధనలో తేలింది ఇవి ఎక్కువగా సింగపూర్ లోని జురాంగ్ ఫామ్ హౌస్ లో ఉంటాయి అక్కడ నష్టాన్ని కలిగించాయి సాధు జీవులుగా ఉండే ఈ రెండు ప్రాణులు కేవలం సహజ శత్రువు లేకపోవటం వల్లనే ఇంత వినాశనానికి కారణమవుతున్నాయి ఇప్పుడు ఈ అధ్యయనం తర్వాత వాటికి పరిష్కారాలు కనిపెట్టడంపై పరిశోధకులు దృష్టి సారించారు ఒకప్పుడు మలేరియా దోమకు సహజ శత్రువును సృష్టించినట్టుగానే ఈ రెండింటి నివారణకు ఆ దిశగా పరిష్కారం చూపించే ప్రయత్నాలు సాగుతున్నాయి త్వరలో ఈ సమస్య లేకుండా చేస్తామని శాస్త్రవేత్తలు అంటున్నారు నిజానికి పాము వల్ల వ్యవసాయం లాభపడుతుంది పంటను నాశనం చేసే ఎరుకల నివారణలో పాముల కీలక పాత్ర పోషిస్తాయి అయితే అందులో విషపు పాముల కారణంగా రైతులు పాము కాటుకు గురై చనిపోతూ ఉంటారు కానీ మొత్తంగా చూస్తే రైతుకు ప్రయోజనం కలిగించే జీవుల్లో పాములు కూడా ఉన్నాయి పామేదైనా కరిచిన తక్షణం వైద్య సేవలు పొందటం అనివార్యంగా చూడాలి అది అర్ధరాత్రైనా పగలైనా సరే ఆసుపత్రికి చేరగలిగితే మరణించిన వారు చాలా అరుదు అని నిపుణులు చెప్తున్నారు పాము కాటుకు మొదట బాధ్యత వహించాల్సింది మనమే వాటికి మనం ఏదైనా అపాయం తలపెడతామేమో అన్న భయంతోనే అవి కాటేస్తూ ఉంటాయి వాటిని పొరపాటున కాలితో తొక్కేయడమో లేక గడ్డికి వస్తున్నప్పుడు వాటిని పట్టుకోవడమో తాకడమో చేయడంతోనే అవి కాటేస్తున్నాయని గుర్తించాలి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం యాభై లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు మన దేశంలో ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది పాము కాటుకు గురైతే అందులో యాభై వేల మంది చికిత్స అందకపోవటంతో చనిపోతున్నారని అంచనా ప్రపంచ వ్యాప్తంగా మూడు వేల రకాలైన పాములు ఉన్నప్పటికీ వాటిలో సుమారు మూడు వందల యాభై రకాలు మాత్రమే విషపూరితమైనవి వీటిలో కట్లపాము తాచుపాము నాగతాజు సముద్ర సర్పం రక్త అతి ప్రమాదకరమైనవి వీటిలో కట్లపాము నాగుపాము తాచుపాము కాటేస్తే వీటి విషం నేరుగా కేంద్ర నాడీ మండలం ఊపిరితిత్తులపై పనిచేస్తుంది హృదయ స్పందన ఆగి వెను వెంటనే మరణం సంభవిస్తుంది రక్త విషం ఎక్కువగా రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది రక్తనాళాలు చిట్లి నోటి నుంచి రక్తం వస్తుంది రక్తనాళాల్లో రక్త ప్రసరణ ఆగిపోతుంది రక్తం గడ్డకట్టడం వల్ల కాటుకు గురైన వ్యక్తి మరణిస్తాడు వర్షాకాలం వచ్చిందంటే పుట్టలు కూలిపోవడంతో పాములు బయటకొస్తాయి దాంతో పాముకాటు బాధితులు పెరుగుతారు ఇంటి పరిసరాల్లో అపరిశుభ్రత ఉండటంతో విష సర్పాలకు ఆవాసాలుగా మారుతాయి నీటి నిల్వ గుంతలు చెట్ల పొదలు మన ఇండ్ల చుట్టూ ఉండటం వల్ల పురుగులు కప్పలు ఎలుకలు ఎక్కువగా చేరుతూ ఉంటాయి ఇక ఇవి ఉన్న చోటికి సర్వసాధారణంగా పాములొస్తూ ఉంటాయి అందుకే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవటం ముఖ్యం